హాయ్ అండి నేను మీ ఆనంద రేవతి మన ఛానల్లో ఆరి వర్క్ సంబంధించిన వీడియోస్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ కంప్లీట్ అయిందండి టైలరింగ్ సంబంధించిన వీడియోస్ కూడా ఇక ముందు అప్లోడ్ చేస్తూ అనమాట ఇది వరకు మనం ఆరి వర్క్ లో ఏమైతే నేర్చుకున్నామో ఇప్పటి వరకు బేసిక్ లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం టూ బ్లౌజెస్ ని స్టిచ్ చేయాలి ఆ బ్లౌజెస్ ని మనం ఆరి వర్క్ కోసం ఎలా మెజర్ చేసుకోవాలి ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మనం ఎలా మెజర్ చేసుకోవాలి బ్లౌజ్కి ఎంత క్లాత్ అవసరం అవుతుంది నెక్స్ట్ అలాగే మనం ఎలా దాన్ని స్టిచ్ చేయాలి హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేయాలనేసి ఈ వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను నెక్స్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇన్ని రోజులు మనం ప్రాక్టీస్ ఒక్కటే చేసామన్నమాట ఇప్పుడు మనం బ్లౌజ్ పైన ఎలా మనం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఈ ఈ క్లాస్లో ఫుల్ డీటెయిల్ గా ఏమేమి యూస్ చేయాలనేసి చెప్తానండి ఫస్ట్ వచ్చేసి డిజైన్ నోట్ చేసుకోండి అది పీకాక్ డిజైనా లేదా లిఫ్స్ డిజైన్ అనేసి మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ని యూజ్ చేసి స్టిచ్ చేయాలి కస్టమర్ నీడ్స్ డిజైన్ ని కస్టమర్ని అడిగి మనం వాళ్ళకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట రేట్ ఫిక్సింగ్ టైం మేనేజ్మెంట్ రేట్ ఫిక్సింగ్ వచ్చేసి మన దగ్గర ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు ఏ రేట్ అయితే ఫిక్స్ చేస్తామో దాన్ని ఫాలో అవ్వాలన్నమాట నెక్స్ట్ క్లాత్ అండి క్లాత్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మీటర్ క్లాత్ ఉండే చూసుకోండి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అయితే కొంతమంది కస్టమర్స్కి చాలకపోవచ్చు టైం మేనేజ్మెంట్ అండి వాళ్ళు అడిగిన దానికంటే ముందే ఇవ్వాలి మనం ఒక రోజు ముందే ఇవ్వాలి హౌ టు వర్క్ అండి ఫస్ట్ మనం బ్యాక్ నెక్ ఫస్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మగ్గం వర్క్లో బ్యాక్ నెక్కి ఫస్ట్ మనం డ్రా చేసుకునేసేయాలి మనం బ్యాక్ పార్ట్కి ఎంత వరకు కావాలో ఇలా డ్రా చేసుకొని ఈ డాట్స్కు వదిలి మనం బ్రైడిల్ వర్క్ చేసేదైతే అదంతా వర్క్ చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వర్క్ అండి బ్యాక్ నెక్ వర్క్ చేసేటప్పుడు మనం ఫస్ట్ త్రీ లైన్స్ వచ్చేసి జెరీ థ్రెడ్తో నార్మల్ చైన్ స్టిచ్ వేయాలి ఆ తర్వాత కాలించు స్టోన్ బీట్స్ స్టిచ్ కానీ లేదా చైన్ స్టోన్ క్రిస్టల్ బీట్స్ ఇట్లా వస్తాయి కదా బీట్స్ని యూస్ చేసి త్రీ లైన్స్ వేసిన తర్వాత మీకు ఏదైనా డిజైన్ ఆ తర్వాత డ్రా చేసుకోవాలి ఫస్ట్ జెరీ థ్రెడ్తో త్రీ స్టిచ్చెస్ ఎందుకు వేయాలి అంటే మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు అవి త్రీ జరీ తడితో త్రీ లైన్స్ వేయడం వల్ల మిషన్ స్టిచ్కి స్టోన్స్ అడ్డం రాకుండా ఉంటాయన్నమాట దాని తర్వాత మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి మీరు ఎంత కావాలో అంతవరకు వేసుకుంటూ వచ్చేసు నెక్స్ట్ సెకండ్ వచ్చేసి స్లీవ్స్ అండి స్లీవ్స్కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ నెక్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ స్లీవ్స్ స్లీవ్స్కి మార్క్ చేసుకోవాలి దాని తర్వాత ఫ్రంట్ పార్ట్కి వెళ్ళాలన్నమాట ఇలా స్లీవ్స్ డ్రా చేసుకునేసి ఇక్కడ కూడా టూ స్లీవ్స్కి డ్రా చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట లాస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ ఇది రైట్ సైడ్కి డ్రా చేసుకొని స్టిచ్ చేయాలి ఇందులో మనం మెయిన్గా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సింది వచ్చేసి ఫస్ట్ ఇది రైట్ సైడ్ వచ్చేదిగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి క్లాత్ అనమాట వన్ మీటర్ ఉండేడిగా చూసుకోండి నెక్స్ట్ ఈ బ్లౌజ్ని త్రీ పార్ట్గా డివైడ్ చేస్తాము బ్యాక్ బ్యాక్ పార్ట్ స్లీవ్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్కి వస్తామన్నమాట ఇప్పుడు మనం టైం మేనేజ్మెంట్ వచ్చేసి వాళ్ళు అడిగిన దానికంటే ఒక్కరోజు ముందే ఇచ్చేడిగా చూసుకోవాలి మనం మార్క్ చేయడానికి ఏమేమి కావాలి అనేసి చూద్దామండి ఇక్కడ మనకి ఆల్తీ బ్లౌజు అలాగే ఒక టేపు తర్వాత మనం స్టిచ్ అయిపోయే బ్లౌజ్ పీస్ తీసుకోవాలి ఇది శారీ పీస్ అండి కొన్నిటికి బార్డర్ అనేది కూడా వస్తుంది ఇలా స్టాండ్ ఇట్లా నిలువు క్లాత్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇది ఐరన్ చేసుకోండి ఇది నీట్గా ఉంది కాబట్టి నేనేం ఐరన్ చేయలేదు లేదా మీరు ఐరన్ చేసుకొని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా నిలువు క్లాత్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద మనం ఒక స్కేల్ అంతా ఫోల్డింగ్ కోసం వదిలేయాలి కింద మనం బార్డర్ దగ్గర మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా దానికోసం ఒక స్కేల్ని ఇలా మార్క్ చేసుకునేసేయండి ఇక్కడ నేను ఎడిటింగ్ అయితే ఏమీ చేయట్లేదండి నేను ఎలా వీడియో తీసాను అలా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నీట్గా అర్థం అవ్వాలి మనం ఫాస్ట్ మోడ్లో పెట్టేసామంటే అర్థం కాకపోవచ్చు అనమాట చూసారా ఇలా ఫోల్డ్ చేసుకొని మగ్గం వర్క్కి మనం మార్క్ చేసేటప్పుడు జాకెట్ అనేది ఇది ఫోల్డ్ చేసే మనం మార్క్ అనేది చేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర నెక్ దగ్గర అలాగే స్లీవ్స్ దగ్గర టూ టూ సైడ్స్ మార్క్ చేసుకునేసి హామ్ హోల్డర్ దగ్గర ఇలా టైట్గా లాక్కొని ఇక్కడ హామ్ హోల్డర్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా వచ్చేస్తుంది ఇక్కడ దాకా ఇలా పెట్టేసుకునేయండి మార్క్స్ నెక్స్ట్ నెక్ దగ్గర మనకి ఫ్రంట్ నెక్ ఎంతవరకు ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఎంత అయితే ఉంది చూసారో త్రీ అండ్ హాఫ్ ఉంది అదే ఇక్కడ త్రీ అండ్ హాఫ్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ షేప్లో మనం స్టాండింగ్ లైన్ ఇట్లా డ్రా చేసుకోవాలి పాయింట్ నుంచి ఈ పాయింట్కి నెక్స్ట్ అలాగే కింద కూడా మనం ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా డ్రా చేసుకునేసేయాలన్నమాట ఇక్కడ ఆమ్ హోల్డర్ దగ్గర స్లీవ్స్ దగ్గర కూడా సేమ్ అలాగేనండి ఈ షోల్డర్ దగ్గర డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ హోల్డర్ దగ్గర కూడా సేమ్ అలాగే డ్రా చేసుకునేసేయాలన్నమాట ఇక్కడ చూసారా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట రేట్ ఫిక్సింగ్లో మాత్రం మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేసేటట్లయితే ఎవరైనా స్టిచ్ చేస్తుంటారు కదా వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడిగి దానికంటే మనం దాని మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ అలా హండ్రెడ్ రూపీస్ తక్కువకి ఇచ్చినా కూడా పర్వాలేదండి ఎందుకంటే ఫస్ట్ మన బిజినెస్ అనేది డెవలప్ అవ్వాలి కాబట్టి చూసారా ఇలా దాన్ని మీరు ఆలోచించుకొని మీరు రేట్ ఫిక్సింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఒక స్కేల్ అండి ఇది స్టిచ్చెస్ కోసం అన్నమాట ఇలా క్రాస్గా లైన్స్ అనేటివి డ్రా చేసుకునేసేయాలి ఆల్మోస్ట్ నేను చెప్పేది మీకు అందరికీ క్లియర్గా అర్థం అవుతూ ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ ఒక ఒక ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఆ ఒక్క ఇంచ్ని ఇలా రౌండ్ షేప్గా ఇలా తీసుకుంటూ వచ్చేసేయాలి చూసారా ఇలా ఇలా సర్కిల్ షేప్ లాగా వచ్చేస్తుంది అన్నమాట ఇది హాఫ్ సర్కిల్ అవుతుంది నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి కూడా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ మార్క్ అనేది చేసుకోవాలి నేనైతే ఒక ఇంచో పెట్టి మార్క్ చేస్తున్నానండి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇలా రౌండ్గా మార్క్ అనేది చేసుకునేసేయాలి ఇప్పుడు ఇది మొత్తం నేను ఈ మార్కర్తో కొద్దిగా తిక్కుగా లైన్స్ అనేటివి డ్రా చేస్తానండి ఇదే క్లాత్ని ఫోల్డ్ చేసి అటు సైడ్ మనం గాన కొద్దిగా అలా ప్రెస్ చేసామంటే ఇదే అచ్చు అనేది అటు సైడు సేమ్ అలానే ప్రింట్ అనేది పడుతుంది దానిపైన మనం మళ్ళీ డ్రా అన్నమాట అటు ఇటు కాకుండా క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టుకొని దీనిపైన కొద్దిగా ఎక్కువగా మనం ప్రెస్ చేస్తూ లైన్స్ అనేటివి డ్రా చేసుకున్నామంటే సేమ్ ప్రింట్ అలాగే పడుతుంది దానిపైన మళ్ళీ మనం డ్రా చేసుకునేచ్చట ఇప్పటివరకే అయితే బ్యాక్ బ్యాక్ నెక్ దగ్గర మనకి ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మనం ట్రేసింగ్ డిజైన్ ట్రేసింగ్ ఎలా చేయాలి అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అది ఈ వీడియోలోనే చెప్పామంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది చూసారా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ఇలానే మీరు ఫోల్డ్ చేసుకోండి ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఈ ఫోల్డింగ్ దగ్గర కొద్దిగా ప్రెస్ చేస్తూ క్లాత్ మొత్తం నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం డ్రా చేసామో ఆ ప్లేస్లో మనం చేత్తో ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి ఇలా తట్టామంటే కింద సేమ్ ప్రింట్ అలానే పడుతుందండి ఆ ప్రింట్ పైన మనం మార్కర్తో మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట చూసారా ఇప్పుడు మనకి కొద్దిగా కనిపిస్తూ ఉంది క్లియర్గా ఈ దీనిపైన మనం మనం మార్క్ చేసుకున్నామంటే బ్యాక్ సైడ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయినట్టు అనమాట ఇక్కడ క్రాస్గా ఇలా షోల్డర్ దగ్గర నెక్స్ట్ ఇలాగే ఆమ్ హోల్డర్ దగ్గర ఇక్కడ ఎక్స్ట్రా మనం స్టిచ్చెస్ కోసం వదిలిండేది కూడా ఇలా డ్రా చేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు మనం డాట్స్ అలాగే మన బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత అనేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసామంటే ఇలాంటి ప్యాటర్న్ ఒకటి కనుక కట్ చేసి పెట్టుకున్నారంటే నెక్స్ట్ టైం సేమ్ కస్టమర్ వచ్చినప్పుడు ఇలా టైం అనేది సేవ్ అవుతుందన్నమాట ఆ ప్యాటర్న్ బట్టి కట్ చేసుకునేయచ్చు ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క లెంత్ అనేది చూసి చెక్ చేసుకునేద్దాం ఇక్కడ చూసామంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనం వన్ ఇంచు స్టిచ్చెస్కి వెళ్తుంది కింద త్రీ ఇంచెస్ పోతాయి అన్నమాట ట్వెల్వ్ ఇంచెస్ ఉంది ఇక్కడ చూసుకున్నారంటే పైన స్టిచ్చెస్ కొద్దిగా వదిలేసినా కూడా కరెక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్ కింద మనం ఆల్రెడీ స్టిచ్చెస్ కోసం వదిలాము బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది ఇక్కడ ఇక్కడ నుంచి హాఫ్ వచ్చి టెన్ టెన్లో ఆఫ్ వచ్చేసి ఫైవ్ కదండి ఫైవ్ దగ్గర మనం ఒక మార్క్ అనేది పెట్టేసుకునేసేయాలి ఈ మార్క్ పెట్టుకునేసిన తర్వాత మార్క్కి రైట్ సైడు లెఫ్ట్ సైడు కాలించు కాలించు ఒక్కొక్క మార్క్ అనేది పెట్టుకోండి ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఆ మార్క్కి లెఫ్ట్ సైడు ఒక కాలించు అలాగే రైట్ సైడు కాలించు పెట్టుకునేసి సెంటర్ మార్క్ నుంచి మనం టూ ఇంచెస్ దక్కి వరకు మార్క్ చేసుకొని స్టాండింగ్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి ఇటు సైడు క్రాస్గా అటు సైడు క్రాస్గా డాట్స్కి అయితే ఎలా పడతామో అలా డ్రా చేసుకునేసేయాలి ఇది వచ్చి బ్రైడల్ కోసం స్టిచ్ చేసినప్పుడు బ్లౌజ్ మొత్తం కస్టమర్ గానీ అడిగాడంటే అడిగాడంటే వాళ్ళు వర్క్ అడిగినప్పుడు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ డాట్స్కి వదిలేసి స్టిచ్ మనం వర్క్ అనేది చేయొచ్చు అనమాట ఇలా అన్నమాట దానికోసమే నేను ఈ డాట్స్ చెప్తున్నాను ప్రజెంట్ ఇది మన ఫస్ట్ బ్లౌజ్ కాబట్టి నేను మామూలుగా బ్యాక్ నెక్కి మాత్రమే వర్క్ ఎలా చేయాలనేసి చూద్దాం బ్యాక్ పార్ట్ ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ అండి స్లీవ్స్ దగ్గర మనం ఎలా వర్క్ చేయాలనేసి చూద్దాం ఇప్పుడు సేమ్ అలానే పైనున్న పైకి ఇలా టూ హోల్డ్గా చేసుకోవాలి ఇది ఫోర్ హోల్డ్ చేసుకునేసి చూసారా ఇక్కడ మొత్తం ప్రెస్ చేసుకుంటూ వచ్చేయాలి పైన ఇటు సైడ్ కూడా నేను ఆల్రెడీ ఆఫ్ ఒక ఒక స్కేలు క్లాత్ అనేది ఉన్నాము మార్క్ చేశాను అనమాట ఇది ఎందుకంటే మనకి స్లీవ్స్ ఓపెన్ సైడ్ వస్తుంది ఫోల్డింగ్ సైడ్ మొత్తం ఫోల్డింగ్ వస్తుంది అనమాట కింద వచ్చేసి ఆమ్ హోల్డర్కి అనమాట షోల్డర్ దగ్గర ఇలా మార్క్ చేసుకునేసి ఇక్కడ ఆమ్ హోల్డర్ దగ్గర మనకి ఎంతవరకే వస్తుందో బ్లౌజ్ని ఇలా టైట్గా లాగి పట్టుకొని మార్క్ అనేది పెట్టుకో చేసుకోవాలి ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నప్పుడు స్కేల్తో ఆ మార్క్ నుంచి ఈ ఈ పాయింట్ వరకు ఆ పాయింట్ నుంచి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటూ వచ్చేయచ్చు అనమాట ఇప్పుడు చూసామంటే ఇక్కడ ఆమ్ హోల్డర్ దగ్గర వస్తుంది ఇది ఆల్మోస్ట్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకునేసి ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని లాగా డ్రా చేసామంటే అది స్టిచ్చింగ్ కోసం కట్ చేసినట్లు అవుతుందండి నేను ఇది వచ్చేసి జస్ట్ మనం వర్క్ చేయడం కోసం స్లీవ్ దాకా మార్క్ అనేది చేశాను అనమాట ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే టర్న్ చేసుకొని మనం ప్రింట్ లాగా అటు సైడ్కి ప్రెస్ చేసామంటే ఇదే ప్రింట్ అటు సైడ్ పడుతుంది అనమాట అప్పుడు సేమ్ ఇలానే మనం లైన్స్ అనేటివి డ్రా చేసుకునేచ్చు ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలానే డ్రా చేసుకోవచ్చు అనమాట చూసారా సేమ్ ఇలా క్లాత్ అనేది నీట్గా పెట్టుకొని ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకున్నామంటే మనం ఇందాక డ్రా చేసి మార్క్ చేసింది ఇటు సైడ్ పడి వచ్చేసింది చూడండి ఇక్కడ దీనిపైన ఇది లైట్గా ఉంది కొద్దిగా థిక్గా మనం మళ్ళీ ఒకసారి మార్క్ అనేది చేసుకునేసేయాలి చేయాలి ఇది స్లీవ్స్ ఫోల్డింగ్ కోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులుతూ వస్తున్నాం అన్నమాట ఇక్కడ ఆమ్ హోల్డర్ దగ్గర ఇలా క్రాస్గా స్టిచ్ చేయడం కోసం ఈ లైన్స్ నేనైతే డ్రా చేసాము ఇటు సైడ్ ఉన్నదాన్ని ఇలా మార్క్ చేసుకునేసి ఇలా వచ్చేసేయాలి నెక్స్ట్ స్లీవ్ కూడా సేమ్ ఇలానే మార్క్ అనేది చేసుకోవాలన్నమాట ఇది అర్థమైందనుకుంటున్నాను నెక్స్ట్ స్లీవ్కి వచ్చేసి కొద్దిగా ఫాస్ట్గా పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం వర్క్ అనేది ఎలా చేయాలి ఇక్కడ మార్క్ ఎలా పెట్టుకోవాలి అనేసి స్లీవ్ లెంత్ ఇక్కడ చూసుకున్నామంటే మనకు చూసారా సిక్స్ ఉంది సిక్స్ టు సిక్స్ ఇట్స్ సెంటర్ పాయింట్ తీసుకొని అటు సైడ్ సిక్స్ ఇటు సైడ్ సిక్స్ కూడా మనం మార్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది మనకి స్లీవ్ యొక్క లెంత్ వస్తుందండి ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకున్నామంటే ఇటు సైడు సిక్స్ అటు సైడ్ సిక్స్ మార్క్ చేసుకొని మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి మరి ఎక్కువ పెట్టామంటే మనకి మిషన్తో స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకే మనం డిజైన్ అనేది వేసుకొని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ స్లీవ్ కూడా సేమ్ ఇలానే మార్క్ చేసుకునేసేయాలండి ఇది కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెడుతున్నాను మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది అనుకుంటానండి ఒక స్లీవ్ చెప్పేశాం కదా నెక్స్ట్ స్లీవ్ కొద్దిగా ఫాస్ట్గా పెట్టేశానండి ఇప్పటి వరకు మనకి బ్యాక్ పార్ట్ స్లీవ్స్ కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని మనం రైట్ సైడ్ వచ్చేదిగా చూసుకోవాలి సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలానే ఇలా తీసుకునేసి మనం మార్క్ చేసుకునేసామంటే సరిపోతుంది అన్నమాట లెంత్ కోసం ఇలా బ్లౌజ్ అనేది టైట్గా లాక్ మనకి ఫ్రంట్ నెక్ దగ్గర మార్క్ చేసుకోండి మీకు డీప్ కావాలంటే మళ్ళీ బ్యాక్ నెక్ మీ డీప్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ తర్వాత ఈ హామ్ హోల్డర్ దగ్గర ఇలా మార్క్ చేసుకునేసి ఈ హామ్ హోల్డర్ దగ్గర అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర సర్కిల్ లాగా డ్రా చేసుకునేసేయాలన్నమాట ఇక్కడ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా స్ట్రెయిట్ లైను నెక్స్ట్ అలాగే ఇటు సైడ్ ఒక లైన్ డ్రా చేసుకునేసి ఇక్కడ సెంటర్ పాయింట్ని తీసుకొని మనం సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి ఎలా తీసుకోవాలంటే ఇటు సైడు టూ ఇంచెస్ కాడ మార్క్ చేసుకోండి అలాగే స్టాండింగ్ లైన్ సైడ్ టూ ఇంచెస్ కాడ మార్క్ చేసుకొని సెంటర్లో ఒక పాయింట్ తీసుకోండి ఇప్పుడు మీకు కరెక్ట్ సర్కిల్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ చూసారంటే చూసారా ఇలా వచ్చేస్తుంది ఇంతే అండి నెక్స్ట్ ఆమ్ హోల్డర్ దగ్గర ఇలా వచ్చేసి కట్ చేసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్ మాత్రమే చూసుకొని మార్క్ చేసుకొని రైట్ సైడ్ మాత్రమే మనం వర్క్ అనేది చేయాలి బ్యాక్ పార్ట్ నెక్స్ట్ స్లీవ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మనం మనం ఈజీగా ఉండడం కోసం ఇలా ఏదైనా చార్ట్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నామంటే ఆ కస్టమర్ నేమ్ డ్రా రాసి పెట్టేసామంటే వాళ్ళు వచ్చినప్పుడు మార్క్ చేయడం ఈజీ ఉంటుంది ఇప్పుడు మార్కింగ్ ఎలా చేయాలనేసి చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పైన ఎలా మార్క్ చేసుకోవాలి ఎలా మనం డిజైన్ ని బ్లౌజ్ పైకి ఎలా మార్క్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇక ఈ ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన పాస్ట్ వీడియోస్ చూడండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్